కాలం ఎంత వేగంగా వెళ్ళిపోతుంది. ఇదే కాలేజీలో 3 సంవత్సరాలు. ఈ కారిడోరు, క్లాస్ రూము, స్నేహం, చిన్న చిన్న గొడవలు, ప్రేమ, అన్నీ మన జ్ఞాపకాల్లో అలాగే ఉండిపోతాయి. 3 సంవత్సరాల క్రితం ఒక మార్నింగ్ ఏది తెలియకుండా మేము ఇక్కడికి రావడం ఏదో నిన్న జరిగినట్టుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఇదికే కొద్ది ఒదగమని అర్ధమందులో ఉంది. నా కథ విన్నారంటే కన్నీరొస్తుందండి. హలో, ఎవరు మీరు? గోపీకృష్ణన్. గోపీకృష్ణ కమరా? అవును. నా పేరు సత్య, నేను మ్యూజిక్ స్టూడెంట్ని. బ్లైండా? లేదు. అమ్మయ్యా, భయపడ్డాను. మరైతే చేతులు ఎందుకు ఆ స్టిక్? ఇది స్టిక్ కాదు, గొడుగా. ఇలాంటివి ఇప్పుడు కూడా ఉన్నాయా? ఇది మా తాతగారి వంశపారపర్యం ఆస్తి కాదు. నేను ఇక్కడ లిఫ్ట్ కోసం ఎదురు చూస్తున్నానులే, వెళ్దామా? కళ్ళు ఉన్నా లేకపోయినా ఎవడు మాత్రం ఏమిటంట, జీవితం అంటే పోరాటమని అన్నారు అందరూ. పోరాటం తప్ప జీవితం లేదని అంటున్నా ఇప్పుడు. జీవితం అంటే పోరాటమని అన్నా. లేట్ అవుతుందన్నా. రే, నన్ను ఎక్కడికో తీసుకెళ్ళి వదిలిపెట్టుకో. కాలేజ్ అది ఒక ప్రపంచం, కళలు, భవిష్యత్తు ఇవన్నీ నిండినది. మనం చూసే ప్రతి ఒక్కరూ ప్రేమ కోసం ఎదురు చూసేవాళ్ళు. ఈ కొత్త ప్రపంచానికి ప్రతి స్టూడెంట్ వెతుక్కుంటూ వస్తున్నారు. సంకల్పం, సంతోషం ఎక్కువగా దొరికే ఈ ప్రపంచంలోనే మోమాటంతో నేను కూడా వచ్చాను. హాయ్, ఐఎమ్ ప్రియా. మై ఫేవరెట్ కలర్ ఈస్ కాలిఫోర్నియన్ ఎల్లో. ఐఎమ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ అమితాబ్ బచ్చన్. జిస్క్ బీబీ ఛోటీ ఉస్కా భీ బడా నామ హై, జిస్క్ బీబీ ఛోటీ అరే ఛోటీ ఛోటీ అరే నాటీ నాటీ అరే ఛోటీ నాటీ నాటీ ఛోటీ ఛోటీ నాటీ ఛోటీ నాటీ. నాకు బ్రాడ్ ఫిట్ అంటేనే ఇష్టం. నేను స్టేట్ లో ఉన్నప్పుడు రసల్ గ్రోని డైరెక్ట్ గా చూసాను. డీకాప్రిక్ ఏంటి తక్కువ? కూర్చోండి కూర్చోండి. భాగ్యు, గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. డియర్ స్టూడెంట్స్, నేను మీరా నందకుమార్. మీ గురించి నేను పోను పోను తెలుసుకుంటాను. నేను మీకు నేర్పించబోయేది ఆర్గానిక్ కెమిస్ట్రీ. మిమ్మల్ని చూస్తుంటే బాగా చదివే పిల్లల్లా కనిపిస్తున్నారు. తర్వాత ఇంకో విషయం, మీకే డౌట్స్ ఉన్నా నన్ను అడగండి. టీచర్, ఆ నందకుమార్ ఎవరు? ఆ నందకుమార్ కాదు, ఓన్లీ నందకుమార్. ఆయన మా నాన్న. అమ్మయ్యా, ఇప్పుడు హ్యాపీగా ఉంది. సరే, మనం క్లాస్ స్టార్ట్ చేద్దామా? మీ అందరికీ తెలుసు కదా ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటో. ఇది నువ్వు చెప్పు. తెలీదా? అయితే కూర్చో. ఇంకెవరికైనా తెలుసా? నీకు తెలీదండి. సిట్ డౌన్. నీకు? నీకు తెలీదు. నీకు తెలీదు. తెలీదు మేడం. నెక్స్ట్ టీచర్. ఎస్, గెట్ ఇన్. సైలెన్స్, సైలెన్స్. లేటుగా వచ్చినందువల్ల మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటి? ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇస్ స్టడీ ఆఫ్ హైడ్రోకార్బన్స్ డెరివేటివ్స్. వెరీ గుడ్. పేరేంటి? గోపీకృష్ణ. హాయ్ బాబా. ఏడ్రా, ఆ వైరస్ గాడు అస్సలు కనిపించడం లేదు. వాడు వచ్చేస్తాడు. మనోనే కదా, వాడి పాటికి ఎవరో అమ్మాయి వెనకాల లవ్ గివ్ అని తిరుగుతూ ఉంటాడు. ఎన్నాళ్ళని మనం ఇలాగే చూసుకుంటూ ఉంటాం చెప్పు.
అసలు ఇదేం బాలేదు. నేను నీకు నచ్చలేదా? లేదా నా మీద కోపమా? అయ్యో లేట్ అయిపోయింది, క్లాస్కి వెళ్ళాలి. మళ్ళీ కలుద్దాం, బాయ్. బాయ్. ఓకే, అంతా వాడి అదృష్టం రా. అమ్మాయిని కవర్ చేయడానికి వాడిని మించిన ఎవ్వడూ లేడు. ఊరికే మాట్లే, వాడికి ఎన్నో సూపర్ కంపెనీస్ ఉన్నాయి. ఎంతో మంది చాట్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అమెరికాలో, యూరోప్ లో కూడా. నైట్ అంతా ఇంటర్నెట్ చాటింగ్, పగలంతా ఏమో మొబైల్ చాటింగ్. అలాగైతే ఖచ్చితంగా ఏదో ఒక అమ్మాయిని పడేసి ఉంటాడు. నీకు వందేళ్ళురా, నరికేసినా గానీ చావనే చావు. నీ గురించి ఇదిగో ఇప్పుడే గొప్పగా మాట్లాడుకుంటున్నాం. బావా, ఏదిరా కొత్త సాఫ్ట్వేర్? పాస్వర్డ్ దొరికిందా? పాస్వర్డ్ ఎప్పుడో ఎంట్రీ చేసేసాను మామా. ఓ రియల్లీ? నువ్వు చాలా కష్టపడి ఉంటావే. రే వైరస్, నువ్వు నక్కు తోకు తొక్కుంటావురా. అయితే ఈ రోజంతా నీ ట్రీటేనన్న మాట. అసలు నీకు సిగ్గుగా లేదురా? వాళ్ళ పేరెంట్స్ చాలా నమ్మకంతో వాడిని ఇక్కడికి పంపిస్తున్నారు. క్లాస్కి వెళ్ళి సరిగ్గా చదువుకోకుండా ట్రీట్ కావాలట. ట్రీట్ తాతయ్య పోతే ట్రీటు, బైక్ కొంటే ట్రీటు, బైక్లో నుంచి కింద పడినా ట్రీటు. చూసామంటారా, వాడు మొదలు పెట్టాడు. ఏం చేస్తున్నావురా, దాన్ని మార్చురా. అసలు వీళ్ళకి ఫ్యూచర్లో ఐటీ కంపెనీలో ఎవరు ఉద్యోగం ఇస్తాడో ఏంటో. హాయ్ రేష్మా, పొద్దున్నీ కనపడలేదేంటి? నేను వచ్చాను. ఓ, నేను రాలేదులే, అందుకే చూడలేదు. ఏదన్నా డౌట్ ఉందా? డౌట్ ఉంటే నేను చూసుకుంటాను, నువ్వు నీ పని చూసుకో. ఇప్పుడు పర్లేదు. ఇంత త్వరగానా? అప్పుడప్పుడు అంతే, త్వరగా నయమైపోతుంది. ఓ కోతల కొయ్యకు, నిన్ను చూస్తేనే అర్థమవుతోంది నువ్వు ఫ్రాడ్ అని. మిగతా వాళ్ళ సెంటిమెంట్స్ నువ్వు ఎక్కువగా ఎక్స్ప్లోయిట్ చేయకు. ఏ వెయిట్, నేను ఒక మాట చెప్పాలి. నువ్వు కోపంలో చాలా అందంగా ఉంటావు, సో నాకు ఒక ఇడియట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అసలు ఈ అమ్మాయిలందరూ ఎందుకు ఇలా ఉన్నారో అర్థం కావట్లేదు. ఒకసారి చూడాలి, ఇంకోసారి మాట్లాడాలి, నెక్స్ట్ టైం వెళ్ళి ఐ లవ్ యూ అని నించోవాలి. అసలు ఇదేంటో అర్థం కావట్లేదు. హలో రీనా, ఇవాళ? యా ఓకే, 4 o'clock. యా ఓకే ఓకే ఓకే, ష్యూర్, ఐ విల్ మీట్ యూ దేర్. ఓకే ఓకే. చూసారా, ఇంకో అమ్మాయి పడింది. అసలు వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో ఏంటో. ఇంకేమీ లేదు, ఇంతటితో ముగించుకుంటాను. ఇట్లు మీ గోపి. కృష్ణ వెంకటేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర కాపాడు తండ్రి. కృష్ణుడు అంటే చాలా ఇష్టమా? అవును. నీ పేరేంట్రా? గోపీకృష్ణ. ఎందుకు అంత గ్యాప్ ఇస్తున్నావు? నీకు నత్తా? లేదండి. మరే భయం వస్తే అలాగే. ఎందుకు బంగారం భయపడ్డావు? నిన్ను మేము పరిచయం చేసుకోవడానికి వచ్చాము. నీకు కళ్ళు కనిపించవా? ఏది ఆ చొక్కా విప్పు? ఇప్పరా. రక్తం టేస్ట్ ఎట్లా ఉంటుందో తెలుసా నీకు? ఏమిట్రా, నువ్వేమైనా మోగా? ఏమైనా మాట్లాడరా. నాకు నాకు భయంగా ఇప్పుడు. నేను నిన్ను ఫుల్ న్యూడ్గా హాస్టల్ చుట్టూ తిప్పిస్తాను, చూస్తావా? ఏదైనా చెప్పాలనుకుంటే ఇప్పుడే చెప్పు. చూడండి, నన్నేం చేయకండి, నేను అమ్మాయికుండి, నేను చేయకండి ప్లీజ్.
ఏం చేస్తున్నారా మీరు? ఏం లేదు, ఊరికే పరిచయం పెంచుకుందాం అని వచ్చాను. ఇలా చూడు, ఇలాంటి పనులన్నీ ఇక్కడ చేయకూడదని ఆల్రెడీ నేను మీకు వార్నింగ్ ఇచ్చాను. అయినా అలాంటి పని చేస్తే ఏమవుతుందో తెలుసుగా. ఏయ్ వెళ్ళండి వెళ్ళండి. వీళ్ళు నేనేమైనా చేశారా? లేదన్నా, ఏం చేయలేదు. నా పేరు రంజిత్, స్టూడెంట్ ఫెడరేషన్ సెక్రటరీని నేను. నీకు ఏ హెల్ప్ కావాలన్నా సంకోచించకుండా నన్ను అడుగు. ముందు మీరు పాట పాట ఆపండి. వాడు కరెక్ట్ గా లేడని అప్పుడే చెప్పానుగా. శ్యామ్, అసలు విషయం ఏంటో చెప్పు. ఫ్రెండ్స్ అంటే కాస్త అండర్స్టాండింగ్ ఉండాలి. నేను రేష్మ మాట్లాడుకుంటుంటే నందిలో వాడెందుకు తలదూరుస్తున్నాడు? అరే, ఇదే నా ప్రాబ్లం. అంటే ఇది మీకు ప్రాబ్లం గా అనిపించదా? సమస్యని సాల్వ్ చేద్దాంలే. వాడు అసలు మీ ఏరియాకి రాకుండానే చేద్దాం, కానీ ట్రీట్ ఇవ్వాలి. మీకు ఏం కావాలంటే చేస్తాను, కానీ వాడు నా దారికి అడ్డు రాకూడదు. ఓకే ఓకే. సరే సరే, ఓకే ఓకే డియర్. ఓకే, హాయ్ గాయ్స్, ఏంటి మీరందరూ బాగా? కాకి పొడుచుకు తినే మామిడి పండుని ఎందుకు రాలా? ఈ శ్యామ్ ఎంతో కష్టపడి ట్రై చేస్తున్నా. ఓకే, ఒక అమ్మాయి నీకైతే ఎంతో మంది ఉన్నారు కదా, ఏమైనా వదిలే. సరే అయితే, అయితే మీరిద్దరు సీరియస్ ఏనా? ఓకే ఓకే, నేనేదో మీరిద్దరు టైం పాస్. ఏ సమ్ము, ఇదిగో వస్తున్నా నాకు. చూసేప్పటికీ మారనే మారడు. ప్రియమైన అమ్మకి, నువ్వు క్షేమంగా ఉన్నావని ఆశిస్తున్నాను. నేను ఈ కొత్త ప్లేస్లో కొంచెం కొంచెంగా అందరితోనూ పరిచయం అవుతున్నాను. రాయడానికి విశేషమేమీ లేదు, నువ్వేం భయపడకమ్మా. న్యూస్ పేపర్లో చదివినట్టుగా ఇక్కడ ర్యాగింగ్ లాంటివేం లేవు. మాకు క్లాస్ ప్రాక్టికల్స్ అన్నీ మొదలు పెట్టేశారు. క్లాస్లో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ ధనవంతరు కుటుంబం నుంచి వచ్చినట్టున్నారు. ఇక మీదట అనవసరంగా నా గురించి ఏం దిగులు పడద్దమ్మా. తర్వాత టాబ్లెట్స్ అయిపోతే దీపావళి అబ్బాయితో చెప్పి తీసుకోమ్మా. ఇట్లు గోపి. నిన్న రాత్రి సోనీ టీవీలో షోలే సినిమా వేశారు, ఇప్పటికీ చూడటానికి ఎంత బాగుంది. ఏ, దీన్ని చూసారా? లైబ్రరీ బుక్ లో దొరికింది, కానీ ఎవరి లెటరో తెలియట్లేదు. ఇవేవో చూద్దాం, ఇదేదైనా లవ్ లెటర్ అయి ఉంటుందేమో. ప్రియమైన అమ్మకి. అరే రే, అమ్మకి రాసిన లెటరా? ఏదైనా పర్వాలేదు, చదువు. బాగున్నారనుకుంటున్నాను. నాకు కొద్ది కొద్దిగా ఈ ఊరు, ఊళ్ళో ఉన్న ప్రజలు అలవాటు పడుతున్నారు. రాయడానికి ఎలాంటి విశేషము లేదు, అమ్మేం భయపడనక్కర్లేదు. న్యూస్ పేపర్స్ లో ఉన్నట్టు ఇక్కడ ర్యాగింగ్ లాంటివేవీ లేవు. మా క్లాస్ ప్రాక్టికల్స్ అన్ని స్టార్ట్ అయిపోయాయి. నాకు ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు,
అందరూ డబ్బు నింటి పిల్లలే, అయినా చాలా ప్రేమగా ఉంటున్నారు. ఏమంది ఈ లెటర్? ఏం రాసిందో మేము చూస్తాం. ఇక్కడ అందరూ ఏమంటున్నారో తెలుసా? నేను చాలా స్మార్ట్ అని. ఎంత స్మార్ట్? నేను చెప్పే జోక్స్ విని ఇక్కడ ఉన్న వాళ్ళు నవ్వుతూనే ఉంటారు. నువ్వెప్పుడు జోక్ చెప్పావు? ఇది చదువుతుంటేనే తమాషగా ఉంది. గోపి, లెటర్ నీదని నాకు తెలీదు. ఓ, నేను ఎక్కడెక్కడో వెతికాను తెలుసా? నాకు ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. నేను వస్తాను. మామా, ఇవాళ నీ బర్త్డే కదా, అబద్ధం చెప్తే ముక్కులో గుద్దుతా. ఎవరికి చెప్పకుండా తప్పించుకోవాలని చూసావా? ఇవాళ అందరికి నువ్వే ట్రీట్ ఇవ్వాలి. చెప్పు 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 బోస్. పడండి, వెళ్ళండి వెళ్ళండి. బిల్లు కట్టి నేను కూడా అక్కడికే వస్తున్నాను. తినడానికి ఏం కావాలి? నేను ఇంట్లో తినొచ్చాను. మనో ఇక్కడ ఉన్నాడో లేదో చూద్దాం అని వచ్చాను. వాడు ఇక్కడికి రాలేదా? ఓ, ఒకవేళ క్లాస్ లో ఉన్నట్టాడు. వీళ్ళు అక్కడ చూస్తాను, మీరు నిద్రపోండి. ఇన్కులాబ్ సిందాబాద్, స్టూడెంట్స్ ఫెడరేషన్ 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 సిందాబాద్. రిజల్ట్ ఇప్పుడే దొరుకుండేది, మళ్ళీ మనం చెయ్యాలి. కాలేజీ ఇప్పుడే మొదలైంది, వీళ్ళు మళ్ళీ మొదలెట్టేశారు. ఎందుకు స్ట్రైక్? ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంది. ఓ, ఎథిల్ బోరేట్ టెస్ట్ చేసి నాకు గ్రీన్ ఫ్లేమ్ దొరకలేదు. ఎందుకని? అది ఆల్కహాల్ తీసి వెంటనే ఫ్రేమ్ లో పెట్టాలి, అప్పుడే గ్రీన్ ఫ్లేమ్ దొరుకుతుంది. ఏ నమిత, రోజ్ వాళ్ళ అక్కకి మగపిల్లాడు పుట్టాడు, తన అందరికి ట్రీట్ ఇస్తానంది. మనం వెళ్దామా? తప్పకుండా వెళ్దాం. ఐఎమ్ రెడీ. గోపి, నువ్వు కూడా రా. నేను రావట్లేదు, నాకు లైబ్రరీలో పనుంది. ఈ రోజు ఏ క్లాసు లేదు కదా, నువ్వు తప్పకుండా రావాలి. నేను వస్తే బాగోదు, నేను ఇప్పుడే చెప్పాను కదా నాకు చాలా పనులున్నాయి. నీకే పని లేదు, లైబ్రరీలో కూర్చోవడమేగా. బుక్స్ ఎక్కడికి వెళ్ళో అక్కడే ఉంటాయి. నాతో రా గోపి. అంటే నా దగ్గర డబ్బులు లేవు. అదేం ప్రాబ్లం లేదు, నువ్వు రా. ఎక్కి కూర్చో. కూర్చున్నావా? వైట్ సాస్ పాస్తా, వన్ తందూరి చికెన్, వన్ చికెన్ కడాయ్, అమెరికన్ చాప్స్. మీకు వన్ వెజిటబుల్ నూడిల్స్,
సార్ మీకు రెండు ఇవ్వండి. ఓకే. ఇదే రెస్టారెంట్ పోయిన సంవత్సరం మా నాన్నగారితో వెకేషన్ కి మోరిష్ కి వెళ్ళాను. హోటల్ అంటే అలా ఉండాలి, నీట్ సర్వీస్, డెలిషియస్ ఫుడ్, గోబి మంచూరియన్, పన్నీర్ ఫ్రై, ఏమేమి ఉన్నాయో తెలుసా? ఫీజ్ కట్టని కారణంగా అక్కడ చదువుతున్న రెజినా అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆ అమ్మాయి కోసం అందరూ పోరాటం చేస్తున్నారు, ఆందోళన కూడా చేస్తున్నారు. దేవుడా, వారానికి ఒక్కసారైనా ఇలాంటి ట్రీట్ ఎవరో ఒకరు ఇచ్చేలాగా చూడు తండ్రి. ఆమేన్. పోలీసులు చేసిన దాడికి అక్కడున్న చాలా మంది యువకులు గాయాల పాలయ్యారు. పోలీసులకి స్టూడెంట్స్ కి మధ్య జరిగిన ఈ గొడవలో స్టూడెంట్స్ చాలా మంది తీవ్రమైన గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళల్లో 18 మంది పరిస్థితి విషమంగా ఉంది. అదే విధంగా చనిపోయిన ఆ అమ్మాయి బాడీని ప్రజల మధ్యన అంత్యక్రియలు జరిగాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే చనిపోయిన ఆ అమ్మాయి ఈ కాలేజీలో మొదటి ర్యాంకు స్టూడెంట్. అంతేకాకుండా ఆ అమ్మాయి ఫీజు కట్టలేక అన్ని బ్యాంకుల్లోనూ లోను కోసం తిరిగారు. ఒక్క ఎన్జిఓ గాని ఏ బ్యాంకు గాని తనకి లోన్ ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఆ అమ్మాయికి ప్రతిపక్ష నాయకులందరూ శ్రద్ధాంజలి ఘటించారు. బ్యాంకులు, ప్రభుత్వాలు సరైన సమయానికి సాయం అందించుంటే మా బిడ్డ చనిపోయిండేది కాదు అని ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ అమ్మాయి ఆత్మహత్య వెనుక పోలీసు ఎంక్వైరీ కావాలని ప్రతిపక్ష పార్టీ నాయకులు, అధికార పక్ష నాయకులు గట్టిగా అడుగుతున్నారు. అసలు ఏం జరుగుతుందో మనందరం వేచి చూద్దాం. నేను నమిత, నీ ఫ్రెండ్ యాక్టివిటీస్ అన్ని చాలా కామెడీగా ఉన్నాయి. నేను ఏదో ఫార్మాలిటీకి పిలిచానంతే, కానీ ఇలా వెంటనే వచ్చేస్తాడు అనుకోలేదు. ఏంటో నట్టు లూస్ అయినట్టే ఉన్నాడు. స్టాప్ ఇట్, దిస్ ఇస్ నాట్ ఫేర్. ఇది చాలా తప్పు, ఒకరిని రమ్మని అవమానపరచడం. సరే ఇంకేమైనా మాట్లాడదాం. మనం అమితాబ్ బచ్చన్ గురించి మాట్లాడదాం, రసల్ క్రూ గురించి మాట్లాడదామా, బ్రాడ్ పిట్ గురించి మాట్లాడదామా? నువ్వు స్టేట్స్ లో చూసుంటావు కదా. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా ప్రాణం తీస్తున్నావు? కాస్త ఇదిగో బండమ్మా, నీకు ఇది తెలియదులే. ఇది నేనే రాసి నేనే పాడిన ఫ్యూచర్ హిట్ సాంగ్. ఫ్యూచర్ లో ఈ పాట వింటూ అందరూ డాన్స్లు వేస్తున్నప్పుడే మీకు నా వాల్యూ ఏంటో తెలుస్తుంది. సైని కూడా నువ్వు కావాలి. త్వరగా అడుగు, నా మైండ్ మారేలోగా అడుగు. నీకు పిచ్చి పట్టిందా? పోవే. ఒక డమ్మీ మమ్మీ అని పిలుస్తుంది. ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్. ప్రయాణికులు గమనించాల్సింది ట్రైన్ నంబర్ 25-26, హైదరాబాద్ నుంచి వైజాగ్కి వెళ్లే హైదరాబాద్ ఎక్స్ప్రెస్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ లో బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. యాత్రియన్ కృపయా ధ్యాన్ దీజియే. గాడీ నంబర్ 2625 హైదరాబాద్ సే వైజాగ్ జానే వాలి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ థోడీ సే దేర్ మే ప్లాట్ఫామ్ నంబర్ 1 సే రవాణా హోగి. యువర్ అటెన్షన్ ప్లీజ్, ట్రైన్ నంబర్ 2625. ఇల్ల రామ్మా. ఏంట్రా కంగారు? అమ్మా, నువ్వు ఇక్కడికి రాకూడదు. ఏదైనా అవసరం అయితే నాకు లెటర్ రాయి, నేనే అక్కడికి వచ్చేస్తాను. సరే, మీ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడా? నీ లెటర్ చూడగానే వాళ్ళందరినీ చూడాలని ఆశగా ఉందిరా. వాళ్ళందరినీ తర్వాత చూద్దుగాని, వాళ్ళందరూ టూర్కి వెళ్ళారు. మరైతే నువ్వు వెళ్ళలేదా? నేను వెళ్ళలేదు. నువ్వు బయలుదేరు, బస్సు దొరకదు. అది సరే, నువ్వు అమ్మా బస్సు దొరకదు, నువ్వు బయలుదేరు. తప్పించుకున్నాను. గోపి ఎవరావుడా? అమ్మా. అయితే మాకు ఇంట్రడ్యూస్ చేసి ఉండొచ్చుగా. అంటే మీ అందరినీ నేను వెతికాను, ఎవరు కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళారు? అరే మిస్ చేసాం, అమ్మను చూసి ఉంటే బాగుండేది. అమ్మ అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంది, జస్ట్ పిలిస్తే చాలు వెంటనే వచ్చేస్తుంది. అయ్యో, క్లాస్ స్టార్ట్ అవుతుంది, వెళ్దామా? అమ్మాయికుల్లాగా వదిలే ప్రియా, తెలియకుండానే చేశాడు.
ల్యాబ్లో ఇవన్నీ సహజమే, గొడవ చేయొద్దు. మీకేంటి, మీరు ఈజీగా చెప్పేస్తారు. నువ్వేం బాధపడకు గోపి, తన క్యారెక్టర్ గురించి నీకు తెలుసు కదా. ఇట్స్ ఓకే, వదిలేసాయి. కనీసం సారీ కూడా చెప్పలేదు. సరే, తర్వాత చెప్పుకోవచ్చు. ప్రియా, నువ్వు తనతో అలా మాట్లాడుండకూడదు. అంతలా నేనే మాట్లాడాను. ల్యాబ్ లో నువ్వు గోపితో అలా ప్రవర్తించుండకూడదు. ఏదేమైనా తను మన క్లాస్మేట్ కదా. ఎవరైతే ఏంటి చెప్పు, తను చేసింది నువ్వు కూడా చూసావుగా. ఏది ఏమైనా తను యూజ్లెస్. ఏ, అలా ఎవరిని జడ్జ్ చేయకూడదు. తనతో నీకేంటి ఇంత సెంటిమెంట్? నీ డ్రెస్ పైన పడి ఉంటే నువ్వేం చేస్తుండేదానివి? బాగా వాష్ చేసుకునేదాన్ని అంతే. మీరెందుకు ఎవరి కోసం ఇద్దరు గొడవ పడతారు? మమ్మల్ని మూడ్ అవుట్ చేయడానికి. ఇలా చూడు, నేను ఒక విషయం చెప్తాను. ఏదైనా సమస్య వస్తే ఫ్రెండ్స్ మనందరం కలిసి కట్టుగా ఉండాలి. అలా కాకుండా మిగతా వాళ్ళకి ఇలా సపోర్ట్ చేయకూడదు. ఏం సమస్య? ఇదే పెద్ద సమస్య. నేను చాలా సార్లు నోటీస్ చేశాను, నీకంటే వసతులు తక్కువ వాళ్ళని చూస్తే నీకు లోకువ. ఇలాంటి హిపోక్రసీలన్నీ నేను చూస్తూ ఉండను. ఇదంతా బిల్డప్ కోసమే. నమిత, నువ్విక్కడ కూర్చుని ఏంటి కలలుగంటున్నావ్? ఎంతసేపటి నుంచి ఫోన్ రింగ్ అవుతోందో తెలుసా? అన్ని ఇక్కడేనా? హలో. హాయ్ చిత్తు, ఐమ్ ఫైన్, వాట్ అబౌట్ యూ? యా, వెన్ విల్ యూ కమ్? ఓకే. లాస్ట్ నైట్ ఐ వాస్ టూ లోన్లీ. Oh, there is a loneliness which beholds me now and less, and it is something more than death. I am still a wife, but without my husband. What a beautiful poetry! One can see such an immense feel beautifully depicted in this novel. Prema gurinchi prati oka vishayanni ee author chala vivaranga chepparu. Kani prema ane bhavana eppudaina kaligedi ontariga unnapude. Ee novel lo kuda Elizabeth cheptunaru. తన ప్రేమలోని మొదటి ఘట్టం గురించి చెప్తున్నప్పుడు జెరాల్డ్ గురించి చెప్తున్నారు. ఐ క్యాన్ లివ్ వితౌట్ యువర్ లవ్, షీ సెడ్, బట్ ఐ కుడ్ నాట్ లివ్ ఇఫ్ హ్యాడింగ్ హ్యాడ్ ఇట్ ఐ షుడ్ లూజ్ ఇట్. ఈరోజు గోపికృష్ణ రాలేదా? వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగలేదు, అందుకే ఊరికెళ్ళాడు. లెట్ అస్ కంటిన్యూ. ఇక్కడ నష్టపోయిన ప్రేమ గురించి చెప్తున్నారు. థ్యాంక్ యూ. $30 million. $30 million into 4 divided by 12. Yenta? $10 million. Yes. Mana 1 month rabadi. Mundu bank loan theesukovali. Aa tarvata nalugu computers, oka room. Aa tarvata manam evaru? Aa tarvata manam evaru? Somebody please help me. రాకు, వీడు ఎన్నో రోజులుగా ప్రాబ్లం చేస్తున్నాడు. అసలు ఏం జరిగింది రా? వాడు ఏం చేశాడు తెలుసా నీకు? ఏం చేశాడు? రే, ఒక్కసారికి క్షమించండి, ఈసారి చేస్తే మేమే తంతాం. ఇలా చూడు, నువ్వు చెప్పావు కాబట్టి వదిలేస్తున్నా. రేయ్, రండ్రా. రే, నీకు ఖచ్చితంగా షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలరా. నేను ఆ రోజే చెప్పాను కదా ఇలాంటి వాపని అవమానంగా లేదు. మీరు కోసం ఒక ప్రాజెక్ట్ చేస్తుంటే వీడొకడు. అది సరే, మనం దేని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం? అవును, మనం లోన్ తీసుకుంటున్నాం, కంప్యూటర్స్ కొంటున్నాం, రూమ్ రెడీ చేస్తున్నాం, బోర్డ్ పెడుతున్నాం, పాస్వర్డ్స్. కానీ లోన్ దొరకడం చాలా కష్టం, ఈ ప్రాజెక్ట్ జరగదు. పోనీ, నువ్వు ఏదైనా మంచి ఐడియా ఉంటే చెప్పు. ఇంకేం ఐడియా? గోపి, నువ్వు ఎప్పుడొచ్చావు? ఈరోజు ఉదయం వచ్చాను. అమ్మకి ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం పర్వాలేదు. అమ్మ ఊర్లో ఉంది. నేను చాలా భయపడిపోయాను, ఇప్పుడు ఓకే. ఆ ఊర్లో మావయ్య చూసుకుంటున్నారు. మావయ్య ఊర్లో చాలా బిజీ, కానీ అమ్మకి 2 రోజులు నన్ను చూడకపోతే ఇలా అయిపోతుంది. లెసన్స్ చాలా తీశారా? నాకు ఆ రోజు లెసన్ ఆ రోజు చదవకపోతే చాలా టెన్షన్ అయిపోతాను. అవును, నేను లేనప్పుడు కాలేజీలో స్ట్రైక్ జరగలేదా? హ్మ్.
నిద్రపోవడానికే పుట్టినట్టున్నాడు. క్లాస్ నోట్బుక్స్, ల్యాబ్, లైబ్రరీ ఇవన్నీ నీ ప్రపంచం కదా. మరి బెస్ట్ నోట్బుక్స్ నుంచి కాస్త బయటికి రా. యు షుడ్ కమ్ అవుట్. నిజం చెప్పాలంటే ఎప్పుడు చదువుతానని టెన్షన్ మాత్రమే. ఈ కార్బనేట్, నైట్రోజన్, అమోనియా కొంచెం కన్ఫ్యూషన్. కాలేజ్ లైఫ్ అనేది జీవితంలో ఎప్పుడు ఆలోచించే ఒక విషయమే. దాన్ని మనం మాక్సిమం ఎంజాయ్ చేయాలి. ఇక్కడే ఈ కారిడార్లో ఎంతోమంది వాళ్ళకి నచ్చిన వాళ్ళ కోసం ఎంతో ప్రేమతో ఎదురు చూసేవాళ్ళు. మనసు ఫుల్గా ప్రేమతో ప్రియురాల్ని తలుచుకుంటూ ఆ ప్రేమని పంచుకోకుండా వాళ్ళల్లోనే దాచుకుంటారు. తర్వాత చాలా ఎక్కువ ఆవేశం, చిన్న చిన్న గొడవలు, అలాగే చిన్న చిన్న ఏడుపులు. వెళ్ళకముందు నిన్ను ఒకసారి కలిసి వెళ్దాం అనుకున్నాను. నిన్ను హాస్టల్లో చూశాను. ఒకవేళ మనం మళ్ళీ కలవలేకపోతే? ఆ హాస్టల్లో నిన్ను ఆ కోపం మనసులో ఏమీ ఉంచుకోకు. అదంతా నేను ఎప్పుడూ మర్చిపోయాను. ఇక నుంచి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని తలుచుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి కదా. క్యాంపస్లో చదువుకునేటప్పుడు మేము కూడా అనుకున్నాం ఇది మా రాజ్యం, మేమందరమే ఇక్కడ రాజులమని. కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరుతుంటే ఏదో వచ్చిన అసంతృప్తి. వెళ్ళొస్తాను, మళ్ళీ కలుద్దాం. వెళ్ళొస్తాం, ఏదో ఒక రోజు కలుద్దాం. అమ్మ లెటర్ వేసింది, నన్ను ఊరికి రమ్మని చెప్పింది, నన్ను చూడాలంట. నువ్వు అదృష్టవంతుడివి. నీకు ఊళ్ళో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ఒక తల్లి ఉంది కదా. నిజమే. సమ్టైమ్ ఆలోచిస్తాను, నేను ఉండడం మా అమ్మ కోసం మాత్రమే. అమ్మ పాపం నా కోసం కష్టపడుతుంది. నీకు విషయం తెలుసా? నా తల్లిదండ్రులు ప్రేమించే పెళ్లి చేసుకున్నారు. అలాగా? 6 సంవత్సరాలు ప్రేమించిన తర్వాత ఎన్నో కలలతో కొత్త జీవితాన్ని ప్రారంభించి ఉండాలి. తర్వాత వాళ్ళు కూడా అనుకుని ఉంటారు అలా చేసి ఉండకూడదని. మరి మీ నాన్న? నాన్న చనిపోయారు. జీవితంలో కోరుకున్న విషయాలు జరగలేదన్న బాధతో. మా అమ్మ నాన్నలో ముందే వీసా దొరికి చోటు కాళ్ళు చేయడం వల్ల నాకు అలాంటివేమీ తెలియదు. ఇంత ఈజీగా మాట్లాడుతున్నావు, ఎలా నీ వల్ల కుదురుతోంది? ఏం చేస్తాం, విధి ప్రకారమే కదా జరుగుతుంది. నా లైఫ్ గురించి మాట్లాడడం మొదలు పెడితే చాలా మాట్లాడాల్సి వస్తుంది. చెప్పాలంటే అదొక పెద్ద మెగా సీరియల్. నాకంటే కళలు మాత్రమే. ఎలాగైనా అమెరికన్ స్కాలర్షిప్ పొందాలి, అక్కడికి వెళ్ళి చదువుకుని ఒక సైంటిస్ట్ అవ్వాలి. ఆహా, సూపర్ గోపి, నీ ఆశ నెరవేరాలి. చిన్న చిన్న ఆశ, చిన్న నాటి ఆశ. అమెరికాలో సిలికాన్ వ్యాలీలో ఇప్పుడు టైం ఎంతో తెలుసా? తెలీదు. ఉదయం 7 గంటలు. అక్కడున్న ఓ కోటీశ్వరుడు ఇప్పుడే ఉదయాన్నే చేతిలో ఓ కప్పు కాఫీ తీసుకుని కంప్యూటర్ ముందు కూర్చుని ఇంటర్నెట్లో లాగిన్ అవుతాడు. అటువంటి సైబర్ స్పేస్ లో మనం కూడా ఆ దొరని చూడబోతున్నాం. ఆ తర్వాత మనం మన ఆకలి కష్టాలు అన్ని ఆయనకి చెప్తాం. ఆయన్ని ముందు ఆయన చేత 10 మిలియన్స్ కాంట్రాక్ట్ సైన్ చేయిస్తున్నాం. వద్దు వద్దు, ఓ 40 మిలియన్స్ కాంట్రాక్ట్ సైన్ చేద్దాం. అలాగే ఆయన మనసులో స్థానం సంపాదించాలి. ఆ తర్వాత మనం ఎవరు? మిలియన్స్ గురించి నువ్వు మాట్లాడకూడదు. ఈ ప్రాజెక్ట్ వెనకాల ఎన్ని రోజుల నుంచి పడుతున్నావు? వర్కౌట్ అయింది అసలు? వాడు వాడు మిలియన్. ఏయ్, వీడు మన మను కదా. వీడు ఎప్పుడు ఆన్లైన్ లోనే ఉన్నాడురా. మామా, వీడు ఏదో ఒకటి చేద్దాంరా. ఎలా? మనం ఒక పని చేద్దాం, ఒక అమ్మాయి పేరు చెప్పి చాట్ చేద్దాం. ఆ అమ్మాయి పేరు చూడగానే మొగ్గులోకి దిగుతాడు. అలాగే చేద్దాంరా. ఎస్. హలో, నేనెవరో తెలుసా? తెలీదు. నాకు తెలుసు. ఎవరు నువ్వు? నేను అనామిక. నాకు మీరు బాగా తెలుసు. ఎలా? నేను చూశాను మిమ్మల్ని కాలేజ్ లో. నిన్న చూశాను, ఈ రోజు చూశాను, రేపు చూస్తాను. హలో హలో హలో. నేను ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నాను, అనామిక. ఎస్.
హలో నేను నీ కోసం వెయిట్ చేశాను సారీ బంగారం ఎక్కడ చాలా చాలా దూరంగా మంచి కుర్సీ ఒక చోటులో రమ్మంటావా ఎలా వస్తావు ఆకాశంలో ఎగురుకుంటూ వస్తా తర్వాత ఆ తర్వాత మన విద్రం మన చేతుల్ని పట్టుకొని ఇలేరాజా పాటలు వింటూ నడుస్తూ వెళ్దాం త్వరగా రా ఎగురుకుంటూ రా నేను ఎదురు చూస్తూ ఉంటాను అదోదులు రేపేంటి ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ప్రస్తుతానికి ఏం లేదు ఎందుకు రేపు నా బర్త్డే ఆహా అది సూపర్ అయితే ట్రీట్ ఉంది అది నేను చెప్తాను రేపు మధ్యాహ్నం 1 గంటకి మర్చిట్టు వెనక్కి వచ్చేయాలి ఇంకెవర్ని పిలవలేదు మర్చిపోకుండా వచ్చేస్తావు కదా మర్చిపోను ఆ అన్నట్టు ప్రోగ్రామ్స్ అది ఫుల్గా సస్పెన్స్ అయితే ఓకే హే గోపి ఇక్కడ ఉన్నావేంటి హే నువ్వేంటి ఇక్కడ నేను ఇక్కడ చదువుతున్నాను ఏ కోర్సు ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ ఆ నేను కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఓ అలాగా ఇన్ని రోజులైంది మనం ఒకరికొకరం కలవనేలేదు అవునులే నువ్వు మునుపట్లాగే బుక్స్ తోటి పడుకుంటూ ఉంటావు నువ్వు నర్సింగ్ చేస్తానని చెప్పావు కదా అప్లై చేశాను దొరుకుతుందో లేదో నేను అసలు దీన్ని నమ్మలేకపోతున్నాను ఎన్ని రోజులైందో తెలుసా నిన్ను కలిసి అమ్మ ఎలా ఉంది బాగుందా నీకు కాస్త ఒళ్ళు వచ్చిందే నువ్వు అందంగా తయారయ్యావు అయ్యో అడగడం మర్చిపోయాను తిన్ను నమిత నా క్లాస్మేట్ నా పేరు గాయత్రి మాది వాళ్ళూరే మేమిద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాం అవును వీడెలా ఉన్నాడు మునుపటి కంటే ఇప్పుడు బెటరేనా ఆ సరిచేసేయచ్చు మేం చాలా ప్రయత్నించాం గాయత్రి నువ్వేంటి ఇక్కడ ఉన్నావు నిన్ను ఎక్కడంతా వెతకావు తెలుసా వీళ్ళు నా ఫ్రెండ్స్ నేను వెళ్ళొస్తాను మరొక రోజు కలుద్దాం హలో వెళ్దామా వడా బజ్జి బోడా పరోటా రెండు టీ లాంటివు రెండు చపాతీలు ఇటివు నాలుగు పరోటాలు పార్సల్ బోండా బజ్జి పరోటా బోండా బజ్జి పరోటా చెప్పండి టీ ఉందా ఉంటే నాలుగు ఇవ్వు బాస్ మ్యాథ్స్ డిపార్ట్మెంట్ లో మీరా చంద్ర లవ్ చేసుకుంటున్నారట నీకెలా తెలుసు నాకు అనుమానమే ఓ పళ్ళగేలు వస్తోంది పెప్సీ ఓకే కదా బాస్ నాలుగు పెప్సీ రే బాస్ బర్గరు పిజ్జా చికెన్ బర్గర్ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అవును మీరు ఎప్పుడు బ్లాక్ టీయే కదా తాగుతారు ఇది కలిపి తిన్నారంటే విరోచనాలు అయిపోతాయి పర్వాలేదురా నెక్స్ట్ టైం అడ్జస్ట్ చేసుకోవచ్చు మాయదారి ప్రేమ ఇది ముంచేసి పోయినది మాయదారి ప్రేమ ఇది నట్టేట ముంచినది నట్టేట ముంచినది మాయదారి ప్రేమ గోపినా పదం వెళ్దాం నా 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 కొద్ది రోజుల నుండి నేను నిన్ను ఒక విషయం అడుగుదాం అనుకున్నాను నువ్వు తప్పుగా అనుకోకూడదు అయ్యో అడగండి అన్న నువ్వు లవ్ చేస్తున్నావా ఆ నమిత అని ఏంటి ఇదంతా నీకెవరు చెప్పారు తమ్ముడు నేను ఇదంతా చూస్తూనే ఉన్నానులే నాతోనే డ్రామాలు ఆడుతున్నావా అవును చూడడానికి అందంగా ఉంటుందా ఎర్రటి రంగు పెద్ద పెద్ద కళ్ళు పొడవాటి జుట్టు నువ్వు మామూలుడు కాదు నీ జత లేక పిచ్చిది కాదా మనసంతా రేపు నా పుట్టినరోజు బర్త్డే ఫంక్షన్ గుర్తులేమి నా మనసులో లేవు చిన్నతనంలో మా నాన్న చేతులు పట్టుకుని నడిచినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది ఆ తర్వాత అన్ని కలలుగానే మిగిలిపోయాయి ఇప్పుడు నేను మిగతా వారి దయతో బతుకుతున్నాను ఈ కాలేజ్ మరుచెట్టు గోపి అందరూ నా మీద కేర్గా ఉన్నట్టు తెలుస్తోంది పెద్ద ఆర్భాటం లేకుండా మేమిద్దరం
ఈ మర్రి చెట్టు కలిసి ఈ పుట్టినరోజును జరుపుకోబోతున్నాం. సారీ, ఈ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే ఇంతే. ఏదో గాయత్రి అడిగింది కదా అని వెళ్ళాను. ఎంత పెద్ద క్యూ ఉందో తెలుసా నీకు? సెక్షన్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కర్లేని ప్రశ్నలు వేస్తున్నారు. అంతా ముగించుకుని ఫామ్ తీసుకెళ్ళి ఇస్తే టైం అయిపోయిందని చెప్పారు. నమిత సారీ. ఇంతసేపు నీకోసం ఎదురు చూసిన నేనే ఫూల్ని. పాత ఫ్రెండ్ చూడగానే నువ్వు నన్ను మర్చిపోయావు. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నీకోసం వాళ్ళు నేను అవాయిడ్ చేశాను, మర్చిపోకు. నమిత ఒక్క నిమిషం, నేను చెప్పేది ఒకసారి విను. నేనేం వినను. నీకెప్పుడు నీ విషయాలే ముఖ్యం కదా, మిగతా వారి బాధను అర్థం చేసుకో. చాలు, ఇక నేను నిన్ను చూడను, వెళ్ళిపో. ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? ఐస్ క్రీమ్, కేకు నీ బర్త్డే పార్టీలో ముఖ్యం అయి ఉండొచ్చు. ఏంటి, ఏమన్నా ఏమన్నా? నాకు అర్థం కాదన్నావా? నా గురించి అర్థం చేసుకున్న దాంతే కదా. సరే, అలాగే, నువ్వు అన్నదే కరెక్ట్. ఉదయాన్నే కాస్త త్వరగా వెళ్లాల్సి వచ్చింది, అందుకే నిన్ను చూడలేకపోయా. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థాంక్ యూ అంకుల్. ఏమైందమ్మా, ఎందుకు అదో అలా ఉన్నావు? ముఖంలో సంతోషం కనిపించట్లేదు. ఏమైంది, ఆంటీ ఏదైనా అన్నారా? ఏం లేదు అంకుల్. అంకుల్, నేను హాస్టల్కి వెళ్ళొచ్చా? నీకు ఇక్కడ బోర్గా ఉంది కదూ. నాకు కూతురు లేదన్న బాధ లేకపోవడానికి కారణం నువ్వేనమ్మా. నీకిక్కడ ఉండడం ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళిపోవచ్చమ్మా. నేనేమీ చెప్పనమ్మా. గంట సేపు అవుతోంది, భోజనం రెడీ చేసేయి. ఎంతసేపు అని ఎదురు చూడాలి? కొంచెం ఉండండి. మీ వల్లే తను ఇలా తయారైంది. తల్లిదండ్రులు లేని అమ్మాయిది, నా చెల్లెలు కూతురది. నీకెక్కడ ఈ బంధుత్వాల గురించి తెలుస్తుంది? మన అబ్బాయికి అమ్మాయి సెట్ అవ్వదని మనం బాగానే తెలుసుకున్నాము. అలా అయినా కలుపుదామని అనుకున్నప్పుడే మనం ఓడిపోతున్నాము. ఇలా చూడు, మనకంటూ ఒక కొడుకున్నాడు, వాడికి జీవితం ఉంది. వాడిని తలచైనా మనం ఒకటిగా ఉండడానికి ప్రయత్నిద్దాం, బాగా నటిద్దాం. నువ్వు అనుకుంటున్నట్టుగా ఇంగ్లీష్ కవితల్లో మాత్రమే జీవితాన్ని నడిపే ఒక స్టూపిడ్ ప్రొఫెసర్ అంతేకదా. ఇక్కడ ఇలా నుంచుంటే మన బాల్యమే నాకు గుర్తొస్తోంది. నీకు గుర్తుందా, చెరువు పక్కన మనం ఆడుకోవటం, ఆ పిచ్చోడిని చూసి మనం ఇద్దరం చోటుకు వెళ్ళి దాక్కోవడం. నాన్న రోజు చాలా కొట్టారు కదా. కొట్టడం మొదలు పెడితే ఆయన ఆపరు, పిచ్చెక్కినట్టు చేస్తారు. నిజంగా ఆయనకున్న సమస్యలన్నీ నా మీద చూపించేవారు. లోపల నేనంటే ఆయనకి ఎంతో ఇష్టం. నీకు తెలుసా, ఆ పిచ్చోడు చనిపోయాడట. నేను అటువైపు వెళ్ళి చాలా రోజులవుతుంది.
మనం మీట్ అవ్వకుండా ఎన్నాళ్ళని ఇలాగే లవ్ చేసుకుంటాం? ఈ జన్మంతా నేను 1 సెకండ్ కూడా ఆగలేను. మనం కలుద్దాం ప్లీజ్. ఓకే కలుద్దాం. ఎప్పుడు ఎక్కడ ఇయలా? ఈ రోజు ఇప్పుడే కాలేజీలో సామర్థ్యం ఉంటే నన్ను కనిపెట్టు. అయితే ఒక క్లూ ఇవ్వు. క్లూ ఇవ్వలేను, నువ్వే కనిపెట్టు. ఓకే. అనామిక అనామిక లేదు. అనామిక నేను కాదు. అనామిక లేదు. అచ్చా yes కనిపెట్టేసాను. అనామిక అంటే మీలో ఎవరో కదా? ఇక్కడ ఎవరు లేరా? సరే మీ క్లాస్ లో ఎవరైనా అనామిక ఉన్నారా? లేదు. అక్కడ లేరా? మరి ఆ పేరుతో కాలేజ్ లో? ఓకే ఓకే, ఇప్పుడు నో ప్రాబ్లం, నేను వెళ్తాను, బాయ్. రండి రండి. ఆంటీ మీలో ఎవరి పేరు అనామిక? మేం కాదు. ఓకే. రే నిజం చెప్పు, కొద్ది రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నావు, నువ్వెక్కడో ఇరుక్కుపోయావు కదూ. రే ఆగరా, ప్లీజ్ రా, నొదలేండి రా, లీవ్ మీ అలోన్. నీ మాట మేము నమ్మం. రే ఆపదలో సహాయం చేసేవాడే నిజమైన ఫ్రెండ్. ఇలాంటప్పుడే మేము నీకు సహాయం చేయగలం రా. చెప్పినా పర్లేదు, సమస్య తెచ్చిపెట్టకుండా ఉంటే చాలు. ఓ ఓకే, ఇప్పుడు నేను చెప్తాను, మీరు నమ్మినా నమ్మకపోయినా నో ప్రాబ్లం, ఐ మీన్ లవ్. ఇదేంటి కొత్తగా ఉంది? ఇదేమీ కామెడీ కాదు, ఐఎమ్ సీరియస్. రే ఎవర్రా అమ్మాయి? నేను ఆ అమ్మాయినే వెతుకుతున్నాను. గౌరవనీయులారా, ప్రియమైన వారా, విద్య కళ సంప్రదాయం ఈ మూడు ఒకటిగా కలిసే ఈ ప్రదేశం మన అందమైన కాలేజ్ యొక్క సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్సే, ఓపెనింగ్ సెరమనీయే ఈరోజు ఇక్కడ జరుగుతున్నది. వేడుకని ప్రారంభించబోతున్నది ఫేమస్ స్క్రీన్ ప్లే రైటర్, ఫేమస్ ఫిల్మ్ డైరెక్టర్ అయిన మనందరికీ ఎంతో ఇష్టమైన శ్రీ లోగిదాస్ గారు. శ్రీ లోగిదాస్ గారిని రెండు మూడు మాటలు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడున్న టీచర్స్కి స్టూడెంట్స్కి నా నమస్కారాలు. మీ కాలేజీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ప్రారంభించబోతున్నట్లు మేము ప్రకటిస్తున్నాం. ఈ ఉత్సవంలో పాల్గొన్నందుకు మాకు సంతోషంగా ఉంది. కానీ ఒక వ్యాఖ్యాతగా మీ ముందు నిలబడడంలో నాకు ఇష్టం లేదు. మీలో ఒకరిగా మీ సంతోషంలో పాలు పంచుకోవాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నా మనసులో చెరగని జ్ఞాపకాలు నా కాలేజీ జీవితంలోనూ ఉండేవి, మీలాగానే. ఆ కాలేజీ జ్ఞాపకాలు బోల్డ్ బోల్డ్ ఉండేవి. ఆ జ్ఞాపకాలు ఇప్పుడు మళ్ళీ వచ్చాయి. ఆ జ్ఞాపకాలు వస్తుంటేనే జీవితంలో ప్రేమ పెరుగుతుంది. జీవితంలో మిక్కిలి పెద్ద సంతోషం దొరికేది ఎప్పుడో తెలుసా? బోల్డ్ అంతా డబ్బు సంపాదించినప్పుడా, లేదా ఇల్లు కొన్నప్పుడా, లేదా కారు కొన్నప్పుడా? ఇల్లు కారు డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర సుఖం ఉందా చెప్పండి. నాకేమనిపిస్తుందంటే జీవితంలో గొప్ప సంతోషాన్ని అనుభవించేటప్పుడు మనల్ని ఒకరు గాఢంగా ప్రేమిస్తున్నారన్న విషయం తెలిసినప్పుడే అక్కడ మన బాధలు పటాపంచలవుతాయి, సమస్యలు లేకుండా పోతాయి. ప్రేమ అనే పువ్వుల ద్వారానే మన గాయాన్ని గుణపరచగలం. ప్రేమ చిగురించిన హృదయంలో జ్ఞాపకాలు చిగురుస్తాయి. ఈ కాలేజీ, ఇక్కడున్న జీవితం మీ మనసులో ఒక అందమైన తోటలా ఎల్లప్పుడూ ఉండనివ్వండి. అదేవిధంగా మీ హృదయంలో ప్రేమ అనే ఊట ఎప్పుడూ తగ్గకుండా ఉండాలి. అలాగ దీవించి మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. కృతజ్ఞతలు. శ్రీ లోగిదాస్ గారికి ధన్యవాదాలు. ఆ తర్వాత ఇక్కడ కళా కార్యక్రమాలు కొన్ని జరగబోతున్నాయి. ముందుగా బిఎస్టీ కెమిస్ట్రీ స్టూడెంట్స్ అయిన ప్రియా అండ్ టీంని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. దయచేసి అందరూ ప్రశాంతంగా ఉండి సహకరించాలి. తరువాత ఒక పాట పాడబోయేది ఫిజిక్స్ స్టూడెంట్ గాయత్రి. హే గాయత్రి, పాట చాలా బాగా పాడావు. థాంక్ యూ. నిజంగానే పాట బాగుంది. అలాంటిదేం లేదులే.
గాయత్రి పాట చాలా బాగుంది. థాంక్యూ టీచర్. మ్యూజిక్ నేర్చుకున్నావా? ఆ లేదు లేదు. ఏ డిపార్ట్మెంట్? ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్. ఆహా. ఆ గోపి రికార్డులు సబ్మిట్ చేసాయి. అలాగే టీచర్. పదగలదా? నీ ఫ్రెండ్ ఏంటి మొహం అదోలా పెట్టుకుంది? ఎందుకో నాకు తెలీదు. ఏమండి కాస్త ఆగండి, నేను వస్తాను మ్యామ్. అవును, మీ ఇద్దరి మధ్య ప్రాబ్లం ఏంటి? ఏ ప్రాబ్లం లేదు. గోపి నీకు తనతో ఏదైనా ప్రాబ్లం ఉందా? నాకేమీ లేదు. అయితే నాకు ఆ ప్రాబ్లం చూడండి, మీరిద్దరు మొహాలు అదోలా పెట్టుకుని మాట్లాడుకోకుండా ఉంటే నేను అలో చేయను. ఒక విషయం చెప్పనా, మీ ప్రాబ్లం ఏంటో నాకు తెలుసు. మీ ప్రాబ్లంకి కారణం నేనే. ఆ రోజు నాకు అవసరం ఉండటం వల్ల నేనే గోపిని తీసుకువెళ్ళాను. అందుకు నేను మీకు సారీ చెప్తున్నాను. సారీ సారీ సారీ. ఇక మీరు మాట్లాడుకోండి, హ్యాండ్ షేక్ ఇవ్వండి ఇవ్వండి. నువ్వు ముందు వెళ్తుంటే నీ వెనకాలే వస్తా, నువ్వు వెనకాలే వస్తుంటే ముందునే వెళతా, నీ వెనకాలే వస్తా, నీ వెనకాలే వస్తా. మన దగ్గరికి వస్తున్నారా? కోపంగా ఉన్నట్టున్నారు. అవును, మీరే కాలేజ్ లో అరిచ కాంట్రాక్ట్ ని పూర్తిగా తీసుకున్నారా? అదే, మేము మిమ్మల్ని చీర్ అప్ చేసాం. మొత్తం పోయింది. చూడు, మాకు ఒక ఛాన్స్ దొరుకుతుంది, రండి. ఇంకో చెప్పు కూడా విసురు. సూసి చాలా రోజులు ఇచ్చి చెప్పులు అడుగుతోంది. ఇంతని కనిపెట్టేశాన్రా, సూపర్ కదా. చాలా కష్టపడి కనిపెట్టాను. మరి నాతోనే గేమ్స్ ఆడుతుందా? నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఏం కావాలో అడగండి, ఫుల్ ట్రీట్ నాదే. ఏమంటారు? ఎవర్రా అమ్మా? చూస్తావా, నువ్వు చూస్తావా, నువ్వు చూస్తావా, రండి చూపిస్తాను. అదిగో ఈ గాయత్రి ఎక్కడున్నారో తెలుసా? ఏ గాయత్రి? ఫస్ట్ ఇయర్ బిఎస్సీ ఫిజిక్స్. అటువైపు. అలా పిలవకండి నాన్నా, పిల్లలు ఎవరైనా చూస్తే అలాగే పిలుస్తారు. అవును, మీరెప్పుడు వచ్చారు నాన్నా? నేను ఇప్పుడేనమ్మా వచ్చాను, పిల్లల దగ్గర అడిగాను నువ్వు ఇక్కడున్నావని చెప్పారు. ఏం విశేషం నాన్నా? విశేషం లేకుండా ఉంటుందా ఏంటి? నీకు నర్సింగ్ కాలేజ్ నుంచి కార్డ్ వచ్చింది. అందుకెందుకు ఇంత కష్టపడుతూ వచ్చారు? పక్కనే ఉన్న మాలతీ టీచర్ కి చెప్తే హాస్టల్ కావడే ఫోన్ చేసి ఉండేవారు కదా. ఎందుకని మిగతా వాళ్ళని అనవసరంగా కష్టపెట్టాలి? అందుకే నేనే వచ్చాను. దాంతో పాటు నిన్ను చూడొచ్చు కదా. 24వ తేదీన వెళ్ళాలా నర్సింగ్ కాలేజ్ కి? ఫీజ్ అంతా అదే రోజు కట్టాలి నాన్న. అది ఎలాగైనా అరేంజ్ చేసేయచ్చులేను రా. తర్వాత ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, అమ్మ నీతో చెప్పమనింది. మన ఆవు ఈనింది, దూడ చాలా అందంగా ఉంది, నెత్తి మీద అందమైన మచ్చ చాలా అందంగా ఉంది, డైలీ 2 లీటర్లు పాలిస్తుంది. తర్వాత నీతో ఒక అమ్మాయి చదివింది, ఆ అమ్మాయి పేరు ఫాతిమానే. తనకి పెళ్ళైపోయింది, పెళ్లి కొడుకు దుబాయ్ లో ఉంటున్నాడు. వాళ్ళ అమ్మ తను వచ్చి మనల్ని పిలిచారు, నీకు స్పెషల్ గా చెప్పమన్నారు. ఏంటి ఇద్దరు బిజీగా మాట్లాడుకుంటున్నారు? ఎవరు? గోపియా, నువ్వు ఇక్కడే చదువుతున్నావని తను చెప్పింది. అలాగా, ఏంటి విశేషం? ఏం లేదు, తనకి ఓ కార్డ్ వచ్చింది నర్సింగ్ కాలేజ్ నుంచి. అడ్మిషన్ కి వెళ్ళాలట 24వ తారీఖున. మంచి విషయమే. అలా కన్ఫర్మ్ అయిపోలేం కదా, వెళ్ళి చూడాలిగా. అదేంటమ్మా అలా అంటున్నావు? నేను అప్పుడే చెప్పాను ఆట నిజమవుతుందని. ఇప్పుడు చూసారా, ఇది ఇలా జరుగుతుందని ఎవరు ఊహించలేదుగా. ఒక అనామిక అనామిక అంటూ ఆడ నమిత వెనకాలే తిరిగి ఏం జరుగుతుందో ఏంటో చూద్దాం. ఎంత దూరం వెళ్తుందో చూద్దాం. చూడడానికి ఏం ఉండదు, తన వెనకాలే తిరిగి ఖచ్చితంగా ఏదో ఒక గొడవ తీసుకొస్తాడు. ఆ అమ్మాయి ఇంట్లో చెప్తుంది గొడవ జరుగుతుంది, విడిచేతకు బాధేస్తారు. మనకు కూడా తన్నులుంటాయేమో, తన్నులు తినకుండా ఉండాలంటే ఇక్కడే ఉందాం. ఇలా చూడండి, మీరు ఎవరికి చెప్పనంటే నేను మీకు మాట చెప్తాను. నేను ఒక అందమైన అమ్మాయి లవ్ చేసుకుంటున్నాం, తన పేరేంటో తెలుసా? అనామిక.
అనామిక మను త్రిషు మా ఇంట్లో చెప్పి ఏమి చెరగొట్టద్దు. ఓకే, సీ యు, బై బై. సమస్య పెద్దదవుతూ ఉంది. ఏదో ఒకటి చెప్పి వాడిని ఇందులోంచి బయటపడేద్దాం, లేదంటే పిచ్చోడైపోతాడు. ఇప్పుడే సగం పిచ్చోడైపోయాడ్రా. ఇదిగో ఇక్కడున్నాడే, వీడే కదా మొదలు పెట్టింది, వీడే చెప్తాడులే. ఓహో, ఇప్పుడు మీరు మంచివాళ్ళైపోయారు, నేను చెడ్డవాడిని అయ్యాను. దీనికోసం నేను ఎంత ఖర్చు పెట్టాను? ఖర్చు పెట్టినా అది మంచికే కదా, దానివల్ల నీకు లవ్ దొరికిందిగా, లేదంటే వాడు నీ లవర్ని పడేసేవాడు. ఏయ్ బీ సీరియస్, చూడండి మనం ఆన్లైన్లో ఉన్నాడు, త్వరగా ఐడియా చెప్పండి. నాకు గుండె జబ్బు ఉంది, దయచేసి నన్ను మర్చిపో అని చెప్దామా? రే, అదేమీ వర్కౌట్ అవ్వదు. నేను ఒక ఐడియా చెప్తాను, నాకు పెళ్ళవుతుంది, అమెరికా వెళ్ళిపోతాను అని చెప్పేద్దాం. ఆ, సూపర్ ఐడియా. నాకు పెళ్ళి ఫిక్స్ అయిపోయింది, నాకు పెళ్ళైన తరువాత నేను అమెరికాకి వెళ్ళిపోతాను. నాకు ఆశ చూపించి ఇప్పుడు ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా? లేదు, నేను దీన్ని ఒప్పుకోను. సారీ మనో, ఐఎమ్ హెల్ప్లెస్. అయితే నువ్వు వెళ్ళేలోగా నా శవాన్ని చూసే వెళ్తావు. చూశారుగా, వాడు చచ్చిపోతాడంట, వాడికి పిచ్చి పట్టిందిరా. ఇప్పుడు ఏం చేద్దాం? మనము పని చేద్దాం, మనమే వెళ్ళి వాడితో చెప్పేద్దాం. బాబా, ఇది మేమేం మొదలుపెట్టాం, దయచేసి మర్చిపోని. గోపి, నేను గాయత్రిని. నాకు నర్సింగ్ కాలేజీలో అడ్మిషన్ అయింది. మొత్తానికి లేని వారికి, అనారోగ్యాలకి సేవ చేయాలన్న నా కోరిక నెరవేరబోతుంది. ఇక్కడ ఒక వృద్ధాశ్రమం ఉంది, వాళ్ళ పిల్లలతో నెట్టేయబడ్డ తల్లిదండ్రులు ఇంకా తాతయ్యలు అమ్మమ్మలు చాలా మంది ఉన్నారు. నేను అందరితో చక్కగా మింగిలైపోయాను. ఇక్కడ క్యాంపస్ చాలా బోర్ కొడుతోంది, మంచి స్నేహితులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఏది ఏమైనా మన క్యాంపస్, ఆ నది, ఇంకా పొడవైన చెట్లు అన్నీ అందంగా ఉంటాయి. అవన్నీ గుర్తొచ్చినప్పుడు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నానని అనిపిస్తోంది. రే, కాలేజీకి రావడం లేదా? ఇదిగో వస్తానరా. ఇది మన గోపి ఫ్రెండ్ కదా? అవునరా. గాయత్రి అమ్మా, తను బాగానేగా ఉండేది, సడన్ గా ఏమైందో తెలియట్లేదే. దేవుడా, భయపడకండి. ఈ మందులు వేస్తే చాలు. నేను మందులు తీసుకొస్తాను. గోపి, సుమక్క. అవును, ఇప్పుడు మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు? నేను ట్రాన్స్ఫర్ అయ్యి 3 నెలలైంది, కానీ నువ్వేంటి ఇక్కడ? నేను, నా ఫ్రెండ్ ఇక్కడ అడ్మిట్ అయింది, ఆ నర్సింగ్ కాలేజీలో చదివే అమ్మాయి. ఓ అమ్మాయా, ఒకసారి ట్రా. ఆ కేసులో చాలా మంది ఇన్వాల్వ్ అవుతున్నారు, తనకి తగిన ట్రీట్మెంట్ ఇక్కడ ఇవ్వడం లేదు. ఒకసారి ఇలా చూపించు. ఈ మందులన్నీ చాలా డేంజర్, మనోవ్యాధితో బాధపడే వాళ్ళకే ఈ మందులు ఇస్తారు. ఆ అమ్మాయిని ఏదో చేయడానికే ఈ మందులు ఇస్తున్నారు. తను బతికితే ఇరుక్కునేది పెద్దంటి అబ్బాయిలే కదా. ఆ అమ్మాయిని ఇక్కడ నుంచి వెంటనే మార్చడం మంచిది. ఏంటి, ఏమైంది? ఆ విషయాలు తర్వాత చెప్తాను. వెంటనే తనని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలి, లేకపోతే ప్రమాదం. వెళ్తాను.
మీరేం చేస్తున్నారు? ఎవరిని అడిగి పేషెంట్ బయట తీసుకెళ్తున్నారు? మీరెవరు అసలు? మేమా, తప్పు ఎక్కడ జరిగినా నిలదీసి అడిగే స్టూడెంట్స్. ఒక అమ్మాయికి రాలేని అమ్మాయి ప్రాణాలు తీయడానికి ఇక్కడ ప్రయత్నిస్తూ ఉంటే చేతులు కట్టుకుని తమాషా చూడడం కుదరదు. ఈ పరిస్థితుల్లో ఈ అమ్మాయిని బయటికి తీసుకెళ్ళడం కుదరదు. మేము ఖచ్చితంగా బయటికి తీసుకెళ్తాం. కేవలం డబ్బు కోసం మెడికల్ ఎథిక్స్ ని తాకట్టు పెట్టి మీ ముందు ఒక అమ్మాయి జీవితం బలైపోతుంటే చూస్తూ ఊరుకోవడం మా వల్ల కాదు. మీరందరూ జైలుకు వెళ్తారు. మీరు మాత్రమే కాదు, మీ ద్వారా ఈ పని చేయిస్తున్నారే ఆ పెద్ద మనుషులు, వాళ్ళు కూడా. తప్పకండి స్నేహితులారా, స్టూడెంట్స్ యూనియన్ అనేది లేకుండా దాన్ని బ్యాన్ చేసిన నర్సింగ్ కాలేజీకి మనమందరం కలిసి ఎందుకు వచ్చాం? ఇక్కడ జరిగినటువంటి ఒక అతి దారుణమైన హెరాస్మెంట్ ని నిలదీయడం కోసమే. చదువుకోవడానికి వచ్చిన ఒక అమ్మాయిని ర్యాగింగ్ అనే పేరుతో హెరాస్మెంట్ చేసిన వీళ్ళని సమాజం పెద్ద శిక్ష విధించేలా చేయాలి. ఎక్కువ ఫీజు కూడా కట్టలేని స్థితిలో కాలేజ్ అడ్మిషన్ బ్లాక్ బిల్డింగ్ పైన నుంచి, అంటే 7వ అంతస్తు మీద నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్న రజని రక్తపు మరకలు ఆరేలోగా మళ్లీ ఇటువంటి ఒక విషయం జరిగింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? జాతి సంఘాలకు, యజమానులకు, సమాజ విద్రోహులకు విద్యను అమ్ముకోవడం వల్లే ఇటువంటి దారుణాలన్నీ కాలేజీలో జరుగుతున్నాయి. ఎవరివన్నీ అడుగుతారు? గవర్నమెంట్ కూడా తమాషా చూస్తూ ఊరుకుంటోంది. డబ్బుందున్న పొగరతో తమతో చదువుకుంటున్న అమ్మాయిని కూడా చూడకుండా మానభంగం చేశారు. రాజకీయ పలుకుబడి ఎవరు పలుకుబడి వాళ్ళకున్నా సరే ఈ స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళని వదిలిపెట్టదన్న విషయం మనం అందరం తెలియజేయాలి. బాధించబడిన అమ్మాయిని మానసిక రోగిని చెప్పి తప్పుగా ప్రతిఫలిస్తున్నారు. ఈ కాలేజ్ ప్రిన్సిపల్, నిర్వహణ అందరూ తోడుగా ఉన్నారు. అసలు అలాంటి విషయమే జరగలేదు అంటున్నారు. మన మనస్సాక్షికి తగ్గట్టుగా మనం నడుచుకోవాలి. ఒక స్టూడెంట్ కి సమస్య వస్తే మిగతా స్టూడెంట్స్ అందరూ తమాషా చూడకూడదు. అందరూ దాన్ని ఎదిరించి కాలేజ్కి వచ్చి డైరెక్ట్ గా ప్రిన్సిపల్ అరెస్ట్ చేయమని మీకు ఎవరు అధికారం ఇచ్చారు? ఎస్పీ చెప్పి అరెస్ట్ చేశాం. దానికి తగిన ఎవిడెన్స్ ఉంది. మీరు ఏదైనా సరే కోర్టులో తెలుసుకోండి. ఆధారం ఏంటి? స్పృహలో లేని అమ్మాయిని నమ్ముతున్నారా? తప్పుగా మాట్లాడకండి. మీరు కూడా స్త్రీయేగా, మీ కూతురికి ఇలా జరిగితే అప్పుడు మీరు ఊరుకుంటారా? ఇంతకు ముందు ఈ కాలేజీలో ఇలాంటి దారుణాలు ఎన్నో జరిగాయి. ఉపాధ్యాయులు బాధ తట్టుకోలేక ఈ కాలేజీ వదిలి ఎంతో మంది వెళ్ళిపోయారు, ఎంతో మంది సూసైడ్ చేసుకున్నారు. మేనేజ్మెంట్ కోసం బ్రోకర్ పనులు చేసే వీళ్ళందరూ ఆ రోజు కూడా కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నించారు. విదేశాల్లో చదువుకుని లక్షలు లంచమిచ్చి వీసీ అయిన మీకు మన ఊరి పేద ప్రజల మానం గురించి ఎంత మాత్రమూ దిగులనేదే ఉండదు. మిమ్మల్ని ఇక్కడికి పంపించింది ఎవరో నాకు తెలుసు. స్టేషన్ కు వెళ్ళడానికి ముందు మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టేది లేదు. అవును, పోలీసుకి జీతం ఇచ్చేది మీరే కదా. గాయత్రి, నిన్ను ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావట్లేదు. లచ్చుడు, ధైర్యంగా ఉండాలి. జరిగిన విషయాలు పీడకలు అనుకుని నువ్వు మర్చిపోవాలి. లేదంటే మనకంటే ఎక్కువగా బాధపడేది మనకి దగ్గరైన వాళ్ళే. పోండ్రా అందరూ. ఎప్పుడు చూసినా నా కూతురు గురించి తప్పుగా మాట్లాడటమే. నా కూతురికి ఏమీ లేదు, తను బాగానే ఉంది. రాజీ, రాజీ. ఏంటండి? ఇలాంటప్పుడు అమ్మాయిని ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళావా? ఎందుకు ఇలా చేసావు? తలుపులు తెరిచేసి ఉంచావు. నా కూతురికి ఏమీ అవ్వదు. ఏమీ అవ్వదు నా కూతురికి. అంకుల్, ఏమైంది అంకుల్? ఏమైంది? ఏమైందో చెప్పండి. ఏం జరిగింది? రే గోపి, ఈ కొట్టుకు కూడా వెళ్ళలేకపోతుందంట్రా.
బయట తలెత్తి నడవలేకపోతున్నా. ఓ కుక్కడు ఒక్కోలా మాట్లాడుతున్నాడురా, నేను తనకి నాన్నరా, నేను తట్టుకోగలనా చెప్పు. నా కూతురు చదువుకొని గొప్ప స్థాయికి రావాలనుకుంటుంది తప్ప. నువ్వు ఊరు నుంచి ఎప్పుడొచ్చావు? గాయత్రి ఎలా ఉంది? మెల్లమెల్లగా రికవర్ అవుతోంది. మనం చేయడానికే ఉంది, కేవలం ఓదార్చగలం అంతే. ఇలాంటి వాళ్ళని షూట్ చేసి చంపేయాలి. అమ్మాయిలంటే వీళ్ళకి చులకన. ఆలోచిస్తేనే భయం వేస్తోంది. ఎందుకు వీళ్ళంతా ఇలా ఉన్నారు? చదువుకోవడానికేగా కాలేజీకి వస్తున్నారు, కానీ వేషాలేమో ఇలాంటివి. కాస్తైనా కల్చర్ లేని వాళ్ళు, షేమ్. అందులో ధీమాగా చెప్తున్నారు మేమంతా ఆంధ్రులం అని. సరే, తను కాలేజ్ కంటిన్యూ చేయగలదా? ఇంకా నిర్ణయించలేదు, చాలా సమస్యలున్నాయి. గాయత్రి వాళ్ళ అమ్మా నాన్న ఏం చేయాలో తెలియక కన్ఫ్యూషన్లో ఉన్నారు. మేమందరం కలిసి నిర్ణయం తీసుకున్నది ఒక విషయం, నువ్వు మా ప్యానెల్లో చైర్మన్గా నిలబడాలి. అరే రే, నేనా? ఇది బాధ్యత ఎక్కువ ఉన్న పని, నన్ను వదిలేయండి. ఇప్పటివరకు నేను క్లాస్ లీడర్గా కూడా ఉండలేదు. చైర్మన్ పదవికి పోటీ చేయడానికి నువ్వు తప్ప మరొక ఆప్షన్ మాకు దొరకలేదు. గోపి, నువ్వు ఇంకోసారి బాగా ఆలోచించు. హలో, హౌ ఆర్ యు చైర్మన్? నేనంతా విన్నాను. ఏంటి విన్నావు? నేను పోటీ చేయను. అయ్యో, ఇలాంటి ఒక కాలేజ్కి చైర్మన్ అవ్వడం మామూలు విషయం ఏమీ కాదు. నమిత, కాస్త సైలెంట్గా ఉండు. చూడు, నువ్వు ఎలక్షన్లో నిలబడాలి, ఈ కాలేజ్ చైర్మన్ అవ్వాలి. నిన్ను అవమానపరిచి అసహ్యంగా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు. వాళ్ల ముందు నువ్వు గెలవాలి, అదే నా ఆశ. మేమందరం కలిసే నిర్ణయించుకున్నాం, నువ్వు బాగా అర్థం చేసుకో. యాక్షన్స్ లో చైర్మన్ గా నిలబడితే ఖచ్చితంగా. ఉండు, ఏంటిది? చాలా రోజులైంది నువ్వు లెటర్ రాసి. ఏమైంది? నేను అక్కడ ప్రశాంతంగా ఎలా ఉండగలను? అంబిక వాళ్ళ అమ్మాయికి చెవులు కుట్టినప్పుడు నువ్వు రానందుకు అందరూ ఎంతగా తిట్టారో తెలుసా? మీ మావయ్య గురించి నీకు తెలుసు కదా, ఎప్పుడు తక్కువగానే మాట్లాడతాడు. నువ్వెప్పుడు ఆయన చేతికి చిక్కుతావా అని చూస్తున్నాడు. సరే గోపి, మీరిద్దరు ఇక్కడ మాట్లాడుతూ ఉండండి, మేము ఆ హిస్టరీ బ్లాక్ వెళ్ళి కవర్ చేసి వస్తాం. వస్తామమ్మా. అమ్మా, మనం తర్వాత మాట్లాడుకుందాం. అసలే నీకు ఒంట్లో బాగాలేదు, మరి ఎందుకు ఇంత దూరం వచ్చావు? లెటర్ రాస్తుంటే నేనే వస్తాను కదా. మాట్లాడుకురా, లెటర్ అంట. తనున్నందువల్లే ఇక్కడ జరిగే విషయాలు తెలుసుకుంటున్నాను. సరే, మన గాయత్రి విషయం విన్నాను, మనసుకు బాధ అనిపించింది. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో తెలియనందువల్ల వెళ్ళి చూడలేకపోయాను. ఏం చేస్తాం, నేను అక్కడున్నందువల్ల నిన్ను చూడాలనిపించింది. నిన్ను గురించి తలుచుకుంటే బాధగా ఉంది. కళ్ళు మూసుకుంటే నీ గురించి ఆలోచన. నువ్వేంట్రా ఎలా ఉన్నావు? సరిగ్గా తినడం లేదా? ఇదిగో, ఇందులో పలహారాలు, ఆవకాయ ఉంది, తీసుకో. టైం టైంకి తినాలి, సరేనా? నువ్వేంటి అక్కడే నిలబడ్డావు? ఇలా రా, ఇలా చూడు, నేను వెళతాను. ఇప్పుడు బస్ ఎక్కితేనే త్వరగా వెళ్ళి చేరుకోగలను. వీడి మీద ఒక కన్నుంచు కాస్త అమాయకం ఎక్కువ. స్టూడెంట్స్ ఫెడరేషన్ జిందాబాద్. చైర్మన్ గోపి కృష్ణ. చైర్మన్ గోపి కృష్ణ. విజయం సాధించాం, విజయం సాధించాం. గోపి కృష్ణ జిందాబాద్. ఇంకులాబ్ జిందాబాద్. స్టూడెంట్స్ ఫెడరేషన్ జిందాబాద్. రారా గోపి, ఎప్పుడు ఊరెళ్తున్నావు? ఇదిగో బయలుదేరాను. తర్వాత బ్యాచ్ కూడా ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారు. ఇన్ని సంవత్సరాల్లో ఎందరో పిల్లలు రావడం పోవడం చూశాను, ఇక వచ్చే సంవత్సరానికి నేనుంటానో లేదో తెలియట్లేదు. మనుషులు సంబంధించిన విషయం కదా. సరే, నేను వస్తాను. చాలా క్లాస్ రూమ్లు మూయాల్సి ఉంది. ఇక్కడి నుంచి సరస్వతి, నీ కళ్ళ నుంచి నా భవిష్యత్తు ఏంటో తెలిసేలా చేశాయి. ఆ విషయాన్ని ఇప్పుడే తెలుసుకున్నాను. ఇక్కడి నుంచి, ఇఫ్ ఐ హ్యావ్ హెవెన్ ఎంబ్రైస్ ద క్లౌడ్స్, ఐ హుడ్ హ్యావ్ స్ప్రెడ్ దెమ్.
అండ్ యువర్ ఫీట్స్. అలా నేను నేర్చుకున్నాను. ఇక్కడి నుంచి మీరు రాజకీయాల్లో పాల్గొనకపోతే రాజకీయం మీ జీవితంలో పాల్గొంటుంది. అలా నేను నేర్చుకున్నాను. గాయత్రి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇక నేను ఏం చేయగలను గోపి? నేను మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నది ప్రతిరోజు నాకు ఎక్కువగా గుర్తొస్తుంది. చస్తే మాత్రం ఏది మారిపోదు. అలా అయితే కష్టపడే వాళ్ళు ఎవరు కూడా ప్రాణంతో ఉండరు. నీకోసం ప్రార్థన చేసి పోరాడుతున్నా, ఎందరో నీకు తోడుగా ఉంటారు. నువ్వు వాళ్ళని ఓడించుకో లచ్చుడు. నిన్ను ఏడిపించిన వాళ్ళని చట్టం ముందు నుంచే పెడతాం. వాళ్ళు తప్పించుకునే అవకాశం మనం ఇవ్వకూడదు. చాలా కళ్ళలు కన్న అమ్మాయి వినువు. నువ్వు ఒకసారి అడిగావు కదా ఎప్పుడు మనం చిన్నపిల్లల్లా ఉండాలని. ఇప్పుడు అది నాకనిపిస్తోంది, ఎప్పుడు మనం చిన్నపిల్లలాగా ఉండాలని. ఎప్పుడు నవ్వుతూ ఎక్కువగా మాట్లాడుతూ మునపట్ల నువ్వు మారాలి గాయత్రి. అమ్మకి నాన్నకి ఎప్పుడూ ధైర్యాన్ని సంకల్పాన్ని ఇచ్చే అదే పాత గాయత్రి నువ్వు అలా మారాలి. చెప్పింది కరెక్టే. నేను ఆత్మహత్య చేసుకుంటే నాతో పాటు చనిపోయేది ఈ దేశంలో బాధపడుతున్న చాలా మంది అమ్మాయిలు. వాళ్ళ కోసమైనా నేను ఖచ్చితంగా చనిపోను. ఒట్టేసి చెప్తున్నా, గివ్ ఫ్లవర్స్ టు ద రెబల్స్ హూ ఫెయిల్స్. విన్నావు కదా? రే, ఇన్ని రోజులైంది మను ఆచూకే తెలియలేదు. నిన్న నేను వాళ్ళ ఇంటికి ఫోన్ చేసినప్పుడు వాళ్ళమ్మ ఏడ్చి చాలా గొడవ చేశారు. వాడు ఏదైనా కన్ఫ్యూజ్ చేస్తుంటాడా? వాడికి అంత ధైర్యం ఏం లేదు. నువ్వు పెద్ద డైలాగులు చెప్పకు, నీకోసమే ఈ గేమ్ జరిగింది. ఓ, నేను చెప్పడం వల్ల ఒక అమ్మాయి పేరు చెప్పి మోసం చేశారా? నీ లవర్ వెనకాల పడకుండా ఉండడం కోసమే కదరా మేము ఈ పని చేసింది. ఇక మనం ఇలా చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. మనం పోలీస్ కంప్లైంట్ చేస్తే ఎలా ఉంటుంది? థ్యాంక్ యూ. హలో, హౌ ఆర్ యూ? ఫైన్. సారీ బావా, మేము చాలా భయపడ్డాం. మేము
ఊరికే తమాషా కోసం మొదలు పెట్టాం. ఇంత సీరియస్ అవుతుంది అనుకోలేదు కదూ. మేము నీకు చాలా సార్లు ఫోన్ ట్రై చేసి చూసాం, నువ్వు ఎక్కడున్నావో తెలియక చాలా బాధపడ్డావురా. రే, ఇది కాలేజీ జీవితంలో తమాషా అనుకోరా. తమాషాగా తీసుకోలేను కానీ కావాలంటే ఒక జోక్గా తీసుకుంటాను. ఇరా కామెడీ చెప్తే నవ్వరేంట్రా మీరు? ఎవరో కావాలని నాతో ఇలా ఆడుకుంటున్నారని నాకు ఫస్ట్ నుంచే తెలుసు. మీరు ప్రాంక్ చేయాలనుకున్నారు, నేనే రివర్స్లో ప్రాంక్ చేసి మీరు భయపడేలా చేశాను. అనుకున్నట్టే భయపడ్డారా? రే, నేను బెంగళూరులో మా ఆంటీ ఇంటికి వెళ్ళానరా. బెల్ కొట్టేశారు, క్లాస్కి వెళుతున్నాను. వెకేషన్కి ప్లాన్ ఏంటి? ఎప్పటిలాగానే, తర్వాత కొన్ని ట్రిప్స్, కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని కలవాలి, ఆ తర్వాత రాజమండ్రిలో ఓ ఫ్రెండ్ పెళ్ళి అక్కడికి వెళ్ళాలి. ఇంకా చిన్న చిన్న పనులు కొన్ని ఉన్నాయి, అవి చూసుకోవాలి. నేను రీసెర్చ్ థీసిస్ ఫినిష్ చేయాలి, సబ్మిట్ చేయాలి, కాలేజ్ అవ్వగానే స్ట్రైట్ గా యూనివర్సిటీకి వెళ్ళాలి. ఆ గోపి, నేను నిన్ను ఎక్కడ వెతకాలి చూడు, రికార్డ్స్ లో సైన్ చేశాను. రికార్డ్లా? నాదా? ఆ, నమిత ఇచ్చింది. ఆ, ఓకే. రషీదా, ఏమైంది గోపి? నమితని చూసావా? లేదు, తను కొన్ని రోజులుగా క్లాసుకి రాలేదు. ఏమైంది? లేదు, ఏం లేదు, ఉత్తిని అడిగాను. నీకోసం రికార్డ్స్ అన్నీ రాస్తోంది, మీ అమ్మ మీద కూడా చాలా ప్రేమ చూపిస్తోంది, నీ విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించడం. చాలాసార్లు నాకే అనుమానం కలిగింది, తనకి నీ మీద చాలా ప్రేమ ఉంది. సీ లవ్స్ యూ. ఏంటన్నా ఇలా అంటున్నారు? తను పెద్దింటి అమ్మాయి, అందంగా కూడా ఉంటుంది, ఈ లవ్ గివ్ మనకి సెట్ అవ్వదన్నా. నీకేం తక్కువరా, నువ్వు నాలాగా గుడ్డివాడివి కాదు కదా. ఏదైనా నువ్వు రాత్రి పగలు చూడొచ్చు, ఇది ఒక రకమైన కాంప్లెక్సే. కాంప్లెక్స్ ఉన్నవాళ్ళు ప్రేమిస్తూ ఉండకూడదు, ఊరికే టైం వేస్ట్ చేసుకుంటూ. నాకు అక్కడ చాలా పనులున్నాయి, నువ్వు ఇక్కడే కూర్చొని ఆలోచించు, నేను వెళ్తున్నాను. అయ్యో అమ్మా, జాగ్రత్త. అతిశయం ఆ సీత కోక చిలుక వొళ్ళెంతు అతిశయం వేణువలో గాలి సంగీతాలే. నీకు తన ఇష్టమైతే నువ్వు ఓపెన్గా చెప్పు. అది నేనెలా చెప్తాను? జీవితంలో ఒక ముఖ్యమైన క్షణమే ఇది, మనసంతా ప్రేమ ఇష్టం ఆశ ఉన్నటువంటి ఒక అమ్మాయి, నువ్వు ఒంటరిగా ఉన్న సమయంలో నువ్వు తను కలిసినప్పుడు ఆకాశాన్ని భూమిని నక్షత్రాలని సాక్ష్యాలుగా చూపి నీ ప్రేమని తనకి వివరంగా చెప్పు. హాయ్ గోపి, ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఐ రియలీ మిస్ యూ రా. హాస్టల్ కాల్ చేస్తే ఫుల్ టైమ్ ఎంగేజ్డ్. ఆ సుమేష్ ని మహేష్ ని చాలా సార్లు అడిగాను, కానీ వాళ్ళకి ఏం తెలియలేదు. ఇలాగా నువ్వు ఎస్కేప్ అవడం. నేను ఈ రోజు గాయత్రి విషయం కోసం కొంచెం బయటికి వెళ్ళొచ్చాను. ఓ సారీ. థాంక్స్. మీ అందరితో చెప్పాలని అనుకున్నాను, నిన్న నాకు ఎంగేజ్మెంట్ అయింది, ఆయనకి లీవ్ తీసుకోవడం కుదరనందువల్ల త్వరగా చేసేయాలని ఫ్యామిలీ డిసైడ్ అయింది. మ్యారేజ్ కి మీ అందరిని పిలవాలని ఆయన నాతో చెప్పారు. భలేదానివి, పిలవకపోయినా వస్తానులే. తర్వాత నాకు ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది, మనం తర్వాత కలుద్దాం. అలాగే ఇంకో ఏప్రిల్ రాబోతోంది, నాకు ఈ కాలేజు క్లాస్ రూము మరుచెట్టు దగ్గరే తీరిపోవాల్సిన సమయం వచ్చింది. కాలేజీలో నా బ్యూటిఫుల్ మెమరీస్ అన్నీ నా మనసులో చెరిగిపోకుండా లోతుగా దాగి ఉన్నాయి. దానికంటే ముందు నాకు తెలియాల్సింది, ఎందుకు గోపి నన్ను అవాయిడ్ చేస్తున్నాడు.
బాయ్ చెప్పడం ఎప్పుడూ ఒక కష్టమైన విషయం. ప్రేమ, స్నేహం, గొడవ, అసూయ ఇదంతా గడిచిన కాలం. ఇక కలలు మాత్రమే. ఈ కలలే మన జీవితంలో ముందుకు ప్రయాణించేలా చేస్తాయి. కాలేజ్ క్యాంపస్లో క్లోజ్గా స్నేహం చేసిన వాళ్ళు చాలా ఏళ్ల తర్వాత కుటుంబంగా కలిసి మళ్ళీ ఒకరినొకరు చూసినప్పుడు తెలిసిన వాళ్ళని చూసినట్టు కాకుండా దాటి వెళ్తారని నేను విన్నాను. అది కావాలని చేసుండరు. దాగి ఉన్న ఎన్నో నిజాల నుండి తప్పించుకోవడానికి కూడా కావచ్చు. కలలకు కూడా ఒక విధి ఉంటుంది. చూస్తే మాత్రాన ఏది సొంతం అవ్వదు. అంతేగా గోపి, నేను నిన్ను ఒక విషయం అడగాలి. నా దగ్గర ఏది దాచకూడదు. నువ్వు నాతో నిజం మాత్రమే చెప్పాలి. అడుగు. నీ మొబైల్ ఏంటి స్విచ్ ఆఫ్లో ఉంది? నేను చాలాసార్లు ట్రై చేశాను. మనం ఫంక్షన్కి వెళ్ళాలిగా. హాయ్ గోపికృష్ణ అండి. మీ గురించి ఎంతో చెప్పింది. ఎప్పుడు ఊరికి వెళ్తున్నారు? నేను రేపు ఉదయం వెళ్తాను. అయితే మళ్ళీ కలుసుకుందాం. సరే వెళ్దామా. ప్రయత్నిస్తున్న నెంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. హలో. హలో, ఇది నమిత ఇల్లేనా? అవును. నమిత ఉన్నారా? లేదే, తను పొద్దున్నే వెళ్ళిపోయిందిగా. మీరెవరు? నేను, నా పేరు గోపికృష్ణ. ఎవరు ఫోన్ చేశారు? ఎవరో గోపికృష్ణ అంట. నేను ఇక్కడ లేనని ఎందుకు చెప్పారు? నాకు ఫోన్ వస్తే నన్ను పిలవాలి కదా. ఎవరో ఫోన్ చేస్తే ఇవ్వలేదని నువ్వెందుకే నాతో గొడవ పడుతున్నా? నీతో నేను ఎన్నిసార్లు చెప్పుంటాను ఈ ఇంట్లో ఇలాగే ఉండాలి అని. ఏంటి మమ్మీ ఇదే? నమిత, సమస్య ఏంటి? మీరే చూస్తున్నారుగా, దిస్ ఇస్ సో చీప్. హే వదిలే, అసలు సమస్య ఏంటి చెప్పు. గోపియే కాల్ చేశాడు. వాళ్ళందరూ ఈ రోజే ఊరికి వెళ్ళిపోతున్నారు. దీని తర్వాత ఇకెవరిని చూడడం కుదరదు. ఇదేగా నీ ప్రాబ్లం? సరే, మనం మీ కాలేజీకి వెళ్తున్నాం, నీ ఫ్రెండ్స్ అందరినీ కలుస్తున్నాం, తిరిగి వచ్చేద్దాం. ఓకేనా? చివరిగా నేను కూడా క్యాంపస్ నుంచి బయలుదేరుతున్నాను. నాకంటే ముందు బయలుదేరి వెళ్ళిన వాళ్ళ దారిలోనే సమాధానం తెలియని ప్రశ్నల్ని నేను అడుగుతూ, ఒక టైంలో అమెరికా వెళ్ళడం నాకు పెద్ద కలగా ఉండేది. కానీ ఇప్పుడు నా ఊరిని, నా ప్రజల్ని అవాయిడ్ చేసి ఇంకో దేశంలో బ్రతికి చావడం నా వల్ల కాదు. నేను అలా ఉండగలను అన్న ధైర్యం ఈ కాలేజీలోనే నేర్చుకున్నాను. ఎర్రమట్టి జీడిపప్పు తోట ఉన్న నా ఊరికి నేను తిరిగి వెళ్తున్నాను. అక్కడ అమ్మ నా కోసం ఎదురు చూస్తుంది. అంతకంటే ముందు
గాయత్రిని ఒకసారి కలవాలి. చాలా కావాల్సిన వాళ్ళు మనకు దూరంగా వెళ్ళిపోతే మనసు చాలా కష్టంగా ఉంటుందంటారు, నిజమే అనుకుంటాను. Do you love him? I don't know. అన్న గోపిని చూసారా? అరేరే, ఇప్పుడే అమ్మ ఇక్కడ ఉన్నాడు, కాసేపు ముందే బయటికి వెళ్ళాడు. అవును, తను చాలా సంతోషంగా ఉన్నాడు. అమెరికాలో చదువుకోవడానికి స్కాలర్షిప్ దొరికింది, మంచిదే కదా. మంచి కుర్రాడు, ఇక్కడ చదువుకున్న కుర్రాళ్ళు పెద్దోళ్ళు అవుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. సరేనమ్మా, నేను వెళ్తాను. వెళ్దామా? కావాలంటే కాసేపు వెయిట్ చేద్దాం, లేదంటే వెళ్దాం. హే, ఇదంతా అందరి కాలేజీ లైఫ్లోనూ ఒక దాగుడుమూత ఆట లాంటిదే. తలుచుకుంటే మన అందరి జీవితంలోనూ ఇలాంటి తోడు జరుగుతూ ఉంటుంది. ఏంటి, కరెక్టేగా? ఇలా చూడు, మనం కొద్ది రోజుల తర్వాత ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోతాం. అప్పుడు బిజీగా ఉండే మన జీవితంలో ఇదంతా తుంపర్లాగా అప్పుడప్పుడు మన మీద పడుతూ ఉంటాయి.